హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అట్ హెయిర్. ఈరోజు అయితే మన వీడియోలో మనము 32 ఇంచెస్ బ్లౌజు ఎలా కొలతలు పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చూద్దామండి. దానికోసమైతే నేను ఇక్కడ పేపర్ తీసుకున్నాను. న్యూస్ పేపర్ తీసుకున్నాం కదండి, ఆ న్యూస్ పేపరు ఎలా మడుచుకోవాలి అంటే ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ అయితే మన సైడ్కి ఉండాలి, ఆపోజిట్ అయితే అడ్జస్ట్ ఉండాలి. ఈ విధంగా మడుచుకునేసి మనము కొలుచుకోవాలండి. ఇక్కడ మనము 32 ఇంచెస్ చెస్ట్ ఉండే బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలని చూద్దామండి. 32 ఇంచెస్ అంటే ఇంచుమించుగా మనకి పొడవు 13 13½ లేదా 14 ఉంటుందండి. ముఖ్యంగా 13 ఉంటుంది కాబట్టి మనము 14 మార్క్ చేసుకుందామండి. 14 మార్క్ చేసుకుంటున్నాము. అలాగే ఇటు సైడ్ కూడా ఖచ్చితంగా 14 మార్క్ చేసుకోవాలి. ఈ 14కి ఈ 14కి ఇలాగా స్ట్రైట్ గీత గీసేద్దామండి. నేనైతే బ్యాక్ సపరేట్గా ఫ్రంట్ సపరేట్గా చెప్పట్లేదండి, ఎందుకంటే కొంచెము ఇలా అలవాటైందనుకోండి మనం ఈజీగా మార్క్ చేసుకోగలము, అందుకని రెండు ఒకలాగే చెప్తున్నాను. ఇక్కడ మనం 14 పెట్టాం కదండి, ఇక్కడికి మనము కరెక్ట్గా ఈ గీత గీసుకున్న దగ్గరికి మనము మార్క్ చేసుకోవాలి. ఇలా పేపరు మార్క్ చేసుకుందాము. చూడండి, మనం ఇక్కడ ఎక్కడైతే మనము గీత పెట్టుకున్నామో ఆ గీత దగ్గరికి ఇలా ముందు పేపర్లో మనము ప్రాక్టీస్ చేస్తే కాస్త బాగా కట్టింగ్స్ వస్తాయండి. డైరెక్ట్గా క్లాత్ కంటే కూడా పేపర్ కట్టింగు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనము రౌండ్లు తిరగడం అనేది, క్రాస్ బెల్ట్ క్రాస్ కట్ చేసుకోవడం అనేది ఇలాంటివన్నీ బాగా వస్తాయి. మనము బ్యాక్ 14 పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ 2 ఇంచెలు తక్కువ పెట్టుకోవాలండి, అంటే 12 పెట్టుకోవాలి. 12కి మార్క్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 12కే పెట్టుకోవాలండి. ఈ చివర కూడా 12కే మార్క్ పెట్టుకోవాలి. 12 అన్నమాట, 12 అంటే 12 అండి, 12కే పెట్టుకున్నాను. ఈ గీత కూడా కంప్లీట్గా ఇలా గీసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ వస్తుందండి మనకు. ఎక్స్ట్రా ముందు కట్ చేసేసుకుందాం. పేపర్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా కటింగ్స్ వస్తాయండి. ఎక్స్ట్రా తీసేసాము. ఇప్పుడైతే మనము 32 అన్నప్పుడు 8 4s 32 అండి, 8 ఇంచెస్ మనకి చెస్ట్ వస్తుంది. 8 ఇంచెస్ చెస్ట్ దానికి 1½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లేదా 2 ఇంచెస్ కానీ మనం యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే పెడతామండి మనం, ఇంచుమించుగా రెండు ఈక్వల్గానే పెట్టుకుంటాము. ఇక్కడైతే 8 కావాలండి, నేను 9½ పెడుతున్నాను అని అంటే 1½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మనకి 8 కావాలి, 9 కానీ 9½ కానీ 10 కానీ పెట్టుకోవచ్చండి మనము. నేను 9½ పెడుతున్నాను. ఇక్కడ నడుము దగ్గర కూడా 9½కి మార్క్ చేశానండి నడుము దగ్గర. షోల్డరు నెక్ రెండు కలిసి 5 ఇంచెస్ ఉంటుందండి, 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ ఇది షోల్డరు నెక్ ప్లేస్ అండి. 5 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా అయితే అవసరం లేదండి, బ్లౌజ్ పెట్టి కట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా 3 పాయింట్స్ అలా పెట్టుకుంటాము. దీనికైతే ఇందులోనే వచ్చేస్తుందండి మనకు. ఇక్కడ నెక్కుకైతే 2½ పెడుతున్నామండి, 2½ నెక్ పెట్టాము. కాస్త బ్రాడ్గా పెట్టుకునే వాళ్ళైతే 2½ పెట్టుకోండి, కాస్త సన్నగా కావాలనుకుంటే 2 కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఈరోజు ఇది బ్రాడ్గా కట్ చేస్తామండి. 2½ పెట్టాను. అలాగే నెక్ ఫ్రంట్ నెక్ అయితే 5 ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నానండి.
ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డెప్త్ తీసుకున్నాను. ఇక్కడ మొదల రెండున్నర పెట్టుకున్నానండి. మీరు ఒకటే అండి కాస్త ఫ్రంట్ నెక్ బ్రాడ్గా కావాలంటే రెండున్నర పెట్టుకోండి, షోల్డరు సన్నగా వస్తుంది ఇప్పటికి స్టైల్కి తగినట్టు. లేదు ఇక్కడ రెండు పెట్టుకొని ఇక్కడ మూడు కూడా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నెక్కు మనము ఐదు తీసుకున్నాం కదండి, షోల్డరు నెక్కు. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా మనము ఐదు తీసుకుంటాము. ఇక్కడ మన మార్క్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కూడా ఐదు పెడతామండి. ముందుగా నెక్ ప్లేస్లు మార్క్ చేసేసుకుందాం. ఈ రెండున్నరకు ఈ రెండున్నరకు బాక్స్ వేసేద్దామండి. అలాగే ఇక్కడ దీనికి దీనికి బాక్స్ వేసేయాలి. ఇది ఆర్మ్ హోల్ మార్కింగు. ఇక్కడ మరలా దీనికి ఇలా గీసేస్తామండి, ఎందుకంటే ఇది ఇక్కడ చెస్ట్ కొలుచుకునే ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నామండి, నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి, అది కూడా మార్క్ చేసుకుందాము. ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. ఇది కటింగ్ పాయింట్, ఇది స్టిచ్చింగ్ పాయింట్ అవుతుంది, ఇది కటింగ్ పాయింట్ అవుతుందండి మనకు. ఇప్పుడు ఈ రెంటిలో మనము కాస్త హాఫ్ మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ మూల అయితే ఒకటి పావు తీసుకుంటామండి, దీనికి ఒకటి పావు అన్నమాట. ఇక్కడ నుంచి మనము దీన్ని ఇలా కలుపుకుంటూ చూడండి నీట్గా ఇక్కడ కలిపేసుకున్నామన్నమాట ఈ విధంగా. ఇది మీకు ప్రాక్టీస్ మీద వస్తుందండి. అలాగే ఇక్కడైతే మనం దీని బయట నుంచి వేయాల్సిన పని లేదండి, ఇక్కడ రెండున్నర పెట్టాం, టూ అండ్ హాఫ్ పెట్టాం కాబట్టి ఇక్కడ లోపల మాత్రమే ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకునేసి ఇక్కడ ఇలా రౌండ్ వేసేయచ్చు చూడండి. ఇలా వేసేసుకోండి, మీకు ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఆ విధంగా ఇక్కడైతే 2 ఇంచెస్ లెస్ చేసుకోవచ్చండి, 2 ఇంచెస్కి లెస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి సెంటరు ఈ రెంటికి షోల్డర్లో నుంచి సెంటర్ అండి, ఈ సెంటరు ఇక్కడికన్నమాట. ఇది మనము డాట్ వేయాల్సిన ప్లేస్ అని గుర్తండి. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్కి మనము మార్క్ చేసుకోవచ్చండి. ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకోకపోయినా కూడా ఇక్కడికే మనం షేప్ తీసేసినా ఇక్కడ 4th పాయింట్ వేసుకోవచ్చండి. మీకు నిన్న చెప్పాను కదండి ఇక్కడ కాస్త ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏం లేదు ఇక్కడ 4th పాయింట్ వేసేయండి అంతే. ఇక్కడ నుంచి క్రాస్ తీసేయాలండి. మీరు ఎలా క్రాస్ తీస్తారు అంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది, ఈ 2 ఇంచెస్ నుంచి కాస్త రౌండ్గా దీని వరకు రానియండి ముందు. తర్వాత ఇక్కడ మనము మార్కు పెట్టుకొని ఉంటే ఆ మార్కు దగ్గరికి ఇక్కడ నుంచి ఇలాగా బెండ్ చేసేయండి. ఆ విధంగా మనము చేసుకోవచ్చండి, లేదు అంటే ఇక్కడ నుంచి ఇది అట్లే పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి. ఇక్కడ మనము ఇది 4 పాయింట్స్, ఇక్కడ ఇది మనము 4 పాయింట్స్ కట్ చేసుకునేదండి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి వేసుకోవాలి ఒక మార్కు. దీన్ని ఇలా ఎలా మనం గీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 2 పాయింట్స్ యూతలకి డౌన్ చేసుకుంటూ వచ్చి దీన్ని ఇలాగా మరలా ఇక్కడికి కలిపేసేయాలండి. ఇది 2 పీసెస్ కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఇది 4 పీసెస్, ఇది 2 పీసెస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనం బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి కట్ చేసుకోవాల్సిన పని లేదండి, ఇలా నీట్గా బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి మనకి కట్ అయిపోతాయి. ఇక మనము షేపు ఎలా వేస్తాము అంటే ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి
ఈ 30 ఇంచెస్, 32 దానికి కూడా అండి, రెండు పావు, 2.2 పాయింట్స్ పెడతామండి. ఇక్కడ మనము షేప్ ఫ్రంట్ షేప్ వేసేదానికి ఇటు పక్క ఒక 1 ఇంచ్ పెట్టుకుంటాము, ఇటు పక్క ఒక 1 ఇంచ్ పెట్టుకుంటామండి. ఇది సెంటరు, ఇది సెంటర్ అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగు, ఇక్కడ మరల 1 ఇంచ్ మార్కింగు, ఈ విధంగా గీసుకుంటాము. ఇప్పుడు ఈ రెంటికి సెంటర్ తీసుకుంటామండి. ఇది ఎంత ఉందో చూసుకుందాము. 5 ఉందండి, 2.5కి మార్కు పెడతాము. ఇది 5 ఇంచెస్ ఉంది, 2.5కి మార్కు పెట్టామంటే ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి దీనికి ఒక 2 ఫింగర్స్ అనుకోండి, లేదా 1.5 ఇంచ్ అనుకోండి, ఇలా కౌంట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడికన్నమాట మనకు వేసేటప్పుడే తెలిసిపోతుందండి, 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము. ఈ సెంటర్ నుంచి ఇలా ఈ పక్క ఒక 2 పాయింట్స్, ఈ పక్క ఒక 2 పాయింట్స్, ఇది సెంటర్ అండి. ఇంకా ఇక్కడ అయితే మనకి ఈ రెంటికి ఇది పట్టుకుంటానే, ఇది వేసేసి మనము ఈ డాట్ వేసేసి ఇలా పట్టుకుంటానే ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా అదే వస్తుందండి. ఈ రెంటికి ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ దూరంలో, 1.25 ఇంచ్ దూరంలో ఇలా మార్క్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి నేరుగా ఇలా గీసేయండి. ఇక్కడ నుంచి దీనికి అంటే మనం 2 పాయింట్స్ మనం కలుపుకుంటూ ఉంటామండి. కాబట్టి ఈ పక్క ఒక 2 పాయింట్స్, ఈ పక్క ఒక 2 పాయింట్స్ వేస్తే ఈ మార్క్ వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా ఈ రెంటికి సెంటర్లో అండి. ఈ సెంటర్లో నుంచి ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఎక్స్ట్రాకి మార్క్ చేసాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అది గీసేసుకోవాలి. ముందు అది చేయాలండి, మనం చేయలేదు, ఇప్పుడు చేసాము. ఇది ఎక్స్ట్రా అన్నమాట, మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదండి. అలాగే ఇప్పుడు సింపుల్గా ముందు క్రాస్ బెల్ట్ కట్ చేసేద్దాం. కాస్త ఇంట్లో మీరు దీన్ని ఇది చూసుకునేసి ఒక 4-5 పేపర్లు కట్ చేశారంటే మీకు నీట్గా వచ్చేస్తుందండి. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్. ఫ్రంట్ ఎక్స్ట్రా కట్ చేసేసాము, షేప్ కూడా తీసేసాము. ఇంకా నెక్స్ట్ నెక్ తీస్తామండి. నేను బ్రాడ్ నెక్ పెట్టుకోవాలని 2.5 ఇంచెస్ నెక్ పెట్టుకున్నానండి. లేదు మీకు సన్నగానే కావాలంటే 2 ఇంచెసే పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇక్కడ షోల్డరు సన్నగా ఉండడం అన్నమాట. ఇక్కడ షోల్డరు సన్నగా ఉండాలని అడుగుతున్నారండి. ఇప్పుడు ట్రెండ్ అది, అందుకోసం అప్పుడు ఈ నెక్ ఎక్కువ పెట్టుకోవాలి, షోల్డరు కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 4 పీసెస్ది కట్ చేయాలి ముందు. నెక్స్ట్ ఇది 2 పీసులే తీసుకోవాలండి, 2 పీసెస్ తీసుకునేసి ఇక్కడ మనము క్రాస్ పెట్టాం కదండి ఫ్రంట్ లోతు, అది కట్ చేసుకోవాలి. అది కూడా నీట్గా ఇక్కడికే కలిసిపోవాలండి పేపర్ కాబట్టి మనకు. ఇక్కడ కట్ అయిపోయిందండి, ఈ లైన్లోకే కలిసిపోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పెట్టుకునింది కూడా మనము కట్ చేసేద్దాం. మీరు అడగొచ్చండి నడుము దగ్గర మనము లూజ్ ఎంత పెట్టుకోవాలి అని. దీనికంటే ఖచ్చితంగా ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంటుందండి. మనకి చెస్ట్ కంటే నడుము ఒక 2 ఇంచెస్ మినిమం తక్కువ ఉంటుందండి. కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి డాట్స్ పైన కూడా ఇక్కడ మళ్ళీ
కచ్చుకుంటుందండి. ఇలా ఫ్రంట్ కట్ చేసేసుకున్నాము. ఇక బ్యాక్ డాట్స్కి అయితే అండి, ఇక్కడ చూడండి మీరు చిన్న కొలుతుందండి దీనికి. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకున్నారంటే ఇక్కడ సెంటర్ వస్తుందండి, ఆ సెంటర్కే మనము మార్క్ పెట్టుకోవాలి. డాట్స్ వేసేదానికి ఎప్పుడు అలాగే వేస్తామండి. ఇక్కడ ఒక 4, ఈ సైజ్కి అయితే ఒక 4 ఇంచెస్ డాట్స్ వేయొచ్చండి. 4కి మార్క్ పెట్టుకున్నాను దీనికి, ఈ 4కి ఇలా గీసేసుకున్నాము. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఇటు సైడు, ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ అండి. డాట్ అనేటప్పటికి ఎక్కువ వేయమండి, టోటల్ మీద ఒక 1 ఇంచే ఖర్చు కావాలి మనకి కాబట్టి 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇటు వేసేస్తామండి. ఇంకా మిగిలిందంతా ఈ సైడు మనము జాయింట్లో వేసేస్తాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ ఎంత కట్ చేసి, ఇది ఫ్రంట్ నెక్ కట్ అయిపోయింది మనకు ఆల్రెడీ, చూసారు కదండి ఈ ఫ్రంట్ నెక్ కట్ అయిపోయింది. ఇక బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ 4 ఇంచెస్ కానీ లేదా 5 ఇంచెస్ కానీ అలా పెట్టుకోవాలండి. లేదంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి 9 ఇంచెస్ 10 ఇంచెస్ అలాగ కూడా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనము రెగ్యులర్గా ఈ కింద వీపు మాత్రమే కొలుచుకుంటూ ఉంటామండి. ఇక్కడ పోనీ 4 ఇంచెస్ పెట్టుకుందామండి, మన ఇష్టం కదా ఇప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్కి పెట్టానండి. ఇక్కడ నెక్ ఎంత పెట్టుకున్నాము, 2.5 పెట్టుకున్నాము. ఇక్కడ కూడా మనము 2.5 పెట్టుకోవాలండి. ఈ 2.5కి దీనికి మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసుకునేసి ఇక్కడ నుంచి దీనికి బాక్స్ వేసేసుకోవాలి. బాక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇష్టం అండి, కాస్త ఇదే బ్రాడ్గా వస్తుందండి, లేదు ఇంకా బ్రాడ్గా కావాలంటే కాస్త అవుట్లైన్ గీసుకోండి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్కి అండి, నాకు 1/2 ఇంచ్కి ఇలా రౌండ్ వేసి ఇందులోకి కలిపేశాను. ఇది బ్యాక్ నెక్ అవుతుందండి మనకు. ఈ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇలా పేపర్తో మనము ఎన్ని కట్ చేసుకుంటే అంత బాగా మనకి కటింగ్ వస్తుందండి. డైరెక్ట్ ఎప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోకూడదు, కాస్త మనకి బాగా వచ్చేంత వరకు అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కుల దగ్గర వచ్చిన పీసు మనము క్రాస్ కట్ చేసుకునేసి ఎప్పుడు నెక్ పీసులకు వేసుకుంటూ ఉంటామండి క్లాత్లో. అయితే బ్లౌజ్ పీస్లో ఇది ఇలా వస్తుంది. నెక్ కావాలి కాబట్టి ఈ ఫ్రంట్ కట్ చేసుకోవాలండి, అదే బ్యాక్ నెక్ కావాలంటే ఇది వదిలేసి ఈ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడైతే బాడీ అయిపోయిందండి. ఇక మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందామండి. క్రాస్ బెల్ట్ ఏం లేదండి, ఇలా 2 ఫోల్డ్ తీసుకోవచ్చండి ఈ విధంగా, అప్పుడు చెరక పక్క వస్తుంది. లేదు ఒకటే కట్ చేసి చూపిస్తానండి, మీకు నచ్చితే వీలుంటే 2గా కట్ చేసుకోండి. ఇక్కడ 3.5 తీసుకోండి ఒక సైడు. అది మనం వెనక ఎంత పెట్టామండి, 9.5 పెట్టాం కదా. బ్యాక్ సైడు ఇక్కడ నడుము ఎంత పెట్టాము, 9.5 పెట్టామండి. 9.5కి ఇక్కడ కూడా 9.5 పెట్టుకుంటామండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెంటికి మధ్యలో 2.5 పెట్టుకోండి, ఇక్కడ సరిపోతుంది. 2.5 మార్క్ పెట్టుకోవచ్చండి. ఇంకా దీని నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవచ్చు. దానికైతే ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా స్కేల్గా ఉందనుకోండి, ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి క్రాస్ గీయను రాకపోతే ఇలాగ మార్క్ పెట్టుకునేసి చూడండి, ఇలా పెట్టుకునేసి దీన్ని మరలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసేయండి. ఖచ్చితంగా మీకు క్రాస్ బెల్ట్ ఏర్పడిపోతుందండి. దాన్ని మనము కట్ చేసేసుకునేదే.
ఇది క్రాస్ బెల్ట్ అండి. ఇలాంటివి రెండు తీసుకోవాలి మనము. ఇక్కడ ఇలా పెట్టుకొని అయినా కూడా తీసుకోవచ్చండి. ఇంకోటి నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ఒకదానిలో ఒకటి ఉండాలి అని, అందుకు ఇలా పెట్టుకుంటున్నాము. హ్యాండ్స్ కట్ చేసుకునేదానికి ముందుగా మనము బ్యాక్ సైడ్ ఉండే ఆమ్ హోల్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఆ కొలతను బట్టే మనము హ్యాండ్ లూజ్ తీసుకుంటాము, హ్యాండ్ కొలత తీసుకుంటాము. ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి. 8.5 వస్తే మనము ఒకటిన్నర ఇంచ్ కలుపుకున్నా సరిపోతుందండి. 8.5, 9, 10 ఇంచెస్ పెడదామండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము, సరిపోతుంది మనకు. ఒకదానిలో ఒకటి మడుచుకోవాలి మనము. ఇలా మడుచుకున్నాము. ఇలా మడుచుకునేసి మన ఆమ్ హోలు 8 పెట్టుకునేసి మళ్ళీ 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి మార్కు చేసుకోవడం ఒక పద్ధతి అండి. లేదు టోటల్ మీద 8.5, 1.5, 10 పెట్టుకోవడం ఒక పద్ధతి అండి. నేను ఖచ్చితంగా 10 పెట్టేస్తానండి, నాకు లోపల పక్క 1.5 ఇంచ్తో పాటు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ పెట్టానండి, 10 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ లూజ్ అయితే అలాగే ఈ అడుగునైతే మనకి హెమ్మింగ్ చేసుకునే పని అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలండి. ఆ 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. అదే లైనింగ్ వేసుకుంటుకునే పని అయితే ఒక 3 పాయింట్స్ ఇలా మార్క్ చేసుకుంటామండి. ఇక హ్యాండ్ పొడవు అయితే ఈరోజు 6 ఇంచెస్ పెడతామండి. 6 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ల దగ్గరికి టోటల్ మీద ఎందుకి 6 3 పాయింట్స్ ఉందండి. అదే మాదిరి ఈ లాస్ట్లో కూడా 6 3 పెట్టేయాలండి. అంటే మనకి ఈ కొలతలోనే హ్యాండ్ వస్తుంది అని అనమాట. ఈ రెంటికి మార్క్ చేసేద్దాం ముందుగా. ఇలా మార్క్ చేసేద్దాం. ఇక్కడ చూడండి 6 ఇంచెస్ ఒరిజినల్ లూజు, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము. ఇక్కడైతే కటింగ్ ప్లేసు ఇలా వస్తుందండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దించుకుంటామండి. ఈ సైజుకి 3 ఇంచెస్ ఇక్కడ డౌన్ చేసాము. ఈ 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇది కటింగ్ ప్లేస్ అన్నమాట. మనకి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ పెట్టేసుకోండి. అక్కడ నుంచి దీనికి కరెక్ట్గా రౌండ్ గీయాలండి. ఇలాగా అలా గీయని రాకపోతే, నిన్న రౌండ్ నేరుగా గీసాం కదండి, ఈరోజు ఈ డాట్కి ఈ డాట్కి ఇలాగా గీసేయండి. గీసేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక చిన్న మార్క్ పెట్టుకునేసేయండి గుర్తుగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెంటికి సెంటర్లో ఇంచుమించుగా ఇక్కడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ అన్నమాట. 1/2 ఇంచ్ పైకి పెట్టుకునేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఇలా కలిపేసి దీన్ని ఇలాగా ఈ మార్క్ కాడికి డౌన్ చేసేయండి. అప్పుడు మనకి పైన ఆమ్ హోల్ వచ్చేస్తుంది. అదే కిందది గీసుకోవాలంటే ఇక్కడ పైన పెట్టాం కదండి, ఇక్కడ కిందకి పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసేసి దీన్ని ఇలా గీసేయండి. చాలా ఈజీ అండి. ఇక్కడ 1.5 ఉంది కదండి, ఈ 1.5కి ఈ 1.5కి మనకి మార్కింగ్ పెట్టేస్తే ఇది స్టిచ్చింగ్ పాయింట్ అండి, ఇది కటింగ్ పాయింట్. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఒకసారి పై లైను కొలుచుకుందాము. ఎనిమిదిన్నర మన స్టిచ్చింగ్ పాయింట్ అండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ 1.5 ఇంచ్ 10 ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తం టోటల్ వచ్చేసిందండి. ఈ విధంగా మనము
మార్క్ పెట్టుకోవచ్చు. ఇది ఈజీ అండి మీకు మార్క్ పెట్టుకునే పద్ధతి, ఒకసారి ట్రై చేయండి. నీట్గా వస్తుందండి, ఏమి ఎక్కువ తగ్గులు రావు, గ్యారంటీ అండి అది. మీరు ఒకసారి కట్ చేసి చూసారంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కటింగ్ పాయింట్ని కట్ చేస్తున్నానండి నేను. 1.5 ఇంచ్ వరకు స్ట్రెయిట్ అనుకున్నాం కదండి, ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో ఆ మార్కుకి నేరుగా కట్ చేస్తున్నానండి. కట్ చేస్తూనే మనము ఇక్కడ సెంటర్ మార్కింగ్ పెట్టేసాము. అలాగే ఇక్కడ 2 పీసులకే అండి, మర్చిపోకూడదు, ఈ 2 పీసులకే తీసుకోవాలి మనము. 2 పీసులకే ఈ ఫ్రంట్ మార్కింగ్ కూడా మనము కట్ చేసుకోవాలి. దీన్ని నేరుగా ఇలా కలపాలండి, అప్పుడే ఇక్కడ ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది. ఈ 2 పీసులకి మరల ఇది ఫ్రంట్కి అని మనము ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉంది కదండి మార్కు, ఈ టోటల్ మీద ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కూడా ఒకటి పెట్టుకోవాలండి. అంటే ఇది హెమ్మింగ్ పార్ట్, ఇక్కడికే మర్చుకోవాలి అని ఇక్కడికి పెట్టుకోవాలి మార్కు. ఇప్పుడు హ్యాండ్ అయితే మనకు అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము క్రాస్ గీసుకున్న దగ్గర ఇక్కడ 2 పేపర్లకి ఇలా పెడతామండి. అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ గుర్తులండి, మనకి షేప్ వేసుకోవాలని ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టాము. అలాగే ఇటు సైడ్ కూడా ఒక మార్క్ పెట్టేశాము. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, అది గీసుకోవడం మర్చిపోయాము మనము. ఈ 1.5 ఇంచ్ గీసుకోవడం మర్చిపోయామండి మనము, ఎక్స్ట్రా పెట్టిన 1.5 ఇంచ్. ఇక్కడికి ఈ 1.5 ఇంచ్కి మనము ఖచ్చితంగా దీనికి కూడా చిన్న కట్ పెట్టేయాలి, అప్పుడు కరెక్ట్ ఈ హ్యాండ్ ఇక్కడికి జాయింట్ కావాలా అని, ఇలాగండి ఇక్కడికి జాయింట్ కావాలా అని మనకు తెలుస్తుంది. 32 ఇంచెస్ బ్లౌజ్ కటింగు చూసామండి. ఇది బ్లౌజ్ మీద ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ వన్ సైడు, ఆపోజిట్ ఎడ్జెస్ ఉండాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి, మనం కట్ చేసుకున్న పీసులు ఈ విధంగా పెట్టుకోవాలండి. మీకు ఇది ఎక్కడ ఎలా సర్దుబాటు అయితే అలా పెట్టుకోవచ్చు, ఇట కూడా సర్దుబాటు అవుతుందండి. ఎక్కడైనా సరే ఒకదానికొకటి తగలకుండా ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్ ల్యాప్ కాకుండా పెట్టుకోవాలి. అసలు పెట్టుకోవాలంటే ఇలాగండి, స్ట్రెయిట్ పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఈ పీస్కి. స్ట్రెయిట్ అంటే ఇలా పెట్టి కట్ చేసుకోండి, క్రాస్ అంటే ఇలా పెట్టేసుకోండి, మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. కాస్త ఇది 32 అంటే కాస్త పెద్ద సైజ్ అయినండి, అలాంటప్పుడు ఇక్కడ సైడ్స్ మనకు జాయింట్స్ పడతాయి కాస్త, అది కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పరుచుకున్నాము. ఇది శారీలో బ్లౌజ్ అండి, నిన్న మనము వీడియో చేసుకున్నాం కదా జిగ్జాగ్ చేసి, ఆ బ్లౌజ్ అండి. ఇక్కడ మామూలుగా ఊరికే పెట్టి చూపిస్తానండి మీకు ఐడియా కోసము. ఇలా పెట్టుకున్నామండి అంచు వెంబడి, ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ సరిగా రావాలి. అలాగే ఇక్కడైతే ఈ ఆమ్ హోల్ లోపలికి ఒక ఆమ్ హోల్ పోనిచ్చామంటే ఇక్కడ కరెక్ట్గా మనకి సెట్ అవుతుందండి, బాగా నీట్గా చూడండి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ పెట్టుకున్నాము. ఇక హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ ఈ విధంగా అండి. ఇక్కడ వరకు మీరు చూసారు కదా, అందుకు ఇది ముందుకు జరుపుతాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ అంచులు రావాలి. ఈ విధంగా పెట్టుకునేసి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇంకో పొడవు కూడా వస్తాయండి, ఇక్కడ నేను పైకి జరిపాను కదా అందుకు. ఇక్కడైతే పైన టోటల్గా పైన హ్యాండ్స్ వస్తాయి, ఈ మిడిల్లో వచ్చి మనకి
ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఆ లాస్ట్లో అయితే బ్యాక్ పార్ట్ వస్తుందండి. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ అంతా డబుల్గా వేసుకునే దానికి, క్రాస్ బెల్ట్కి, సింగిల్ పట్టీలకు, డబుల్ పట్టీలకు, నెక్ పీసులకు అన్నిటికీ వస్తుందండి. ఈ విధంగా మనము 32 ఇంచెస్ బ్లౌజు పేపర్ మీద కట్ చేసుకునేసి ఎలా పెట్టుకోవాలో చూసామండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మీరు కూడా ఒక 3-4 టైమ్స్ చూడండి, కట్ చేయండి పేపర్స్. ఎక్కువగా ఎంత పేపర్స్ కట్ చేస్తే అంత బాగా మీకు కటింగ్ వస్తుందండి. మామూలుగా బ్లౌజ్ పీసుల మీద అయితే ఎలా పెట్టుకోవాలి, శారీ మీద వచ్చే బ్లౌజులకు అయితే ఎలా పెట్టుకోవాలని ఈరోజు మన వీడియోలో చూసామండి. మన ఛానల్లో దాదాపుగా 190 వరకు వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూసి మీకు నచ్చింది వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చినట్టయితే ముందుగా చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.